శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం బహుళపక్షం మంగళవారం 27 ఫిబ్రవరి 2024 తదియ తెల్లవారుజామున 1:50 వరకు హస్త నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:58 నుండి 3:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:45 వరకు. రాత్రి 11:03 నుండి 11:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు. సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని చదవండి. గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని చదవండి. అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. అరటి నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మేషరాశి, శ్రమ పడ్డా ఆశించిన ఫలితం కష్టమే. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. పనులలో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలలో సన్నిహితుల సహాయం పొందుతారు. వృషభ రాశి, చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. మిథున రాశి, ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశి, బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. భూ వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. రాజకీయ నాయకులకు సన్మానాలు పొందుతారు. సింహరాశి, ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. గృహం ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. కన్యారాశి, మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. తులారాశి, కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట ఒత్తిడి పెరిగినా అధిగమిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో స్థాన చలనం, నూతన పెట్టుబడులకు తగిన సమయం. వృశ్చిక రాశి, వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ధనస్సు రాశి, కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. మకర రాశి, మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుంభరాశి, పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకూలంగా ఉండును. మీనరాశి,
నూతన వ్యాపారాలలో లాభాలు పొందుతారు, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది, పెట్టుబడులకు అనుకూలమైన కాలం, నూతన మిత్రుల పరిచయమై సహాయం అందిస్తారు, విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.